జకాత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ. రంజాన్ పండుగను పురస్కరించుకుని మైనారిటీ మహిళలకు బుధవారం స్థానిక స్టార్ ఫంక్షన్ హాల్లో జకాత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఎస్పీ రంగనాథ్ పాల్గొని చీరలను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ల కోసం పోలీస్ ఉద్యోగాల ఎంపిక కోసం ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని మతాల సారాంశం ఒకటేనని, అన్ని మతాలు మంచినే చెప్తాయని అన్నారు. మైనార్టీ యువకులు తప్పులు చేస్తే కేసులు పెట్టకుండా తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. తెలిసి తెలియక తప్పులు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తే వారి జీవితాలు అంధకారం అవుతాయని అన్నారు. మైనార్టీ యువకులలో చైతన్యం తీసుకువచ్చి వారిని అక్షరాస్యులుగా మార్చి అవకాశాలు కల్పిస్తే క్రైమ్ రేట్ తగ్గుతుందన్నారు. మనం నల్గొండ జిల్లా నుంచి మ్యాక్సిమం కూడా దీన్ని వాడుకోవాలన్నమాట. వాడుకోవాలంటే మనం ఈ మధ్య మేము చేసాం రిక్రూట్మెంట్ కోసం అని చెప్పి ట్రైనింగ్ కండక్ట్ చేద్దామని చెప్పేసి అంటే చాలామంది కానిస్టేబుల్స్కి రిక్రూట్మెంట్ పరీక్ష రాయాలి కదా, పరీక్ష కావాలంటే కోచింగ్ కావాలి కదా, ఆ కోచింగ్ కోసం అని చెప్పి మేము ఒక చిన్న పరీక్షలు పెడితే వేలల్లో వచ్చారన్నమాట. ఇక్కడికి వేలల్లో వచ్చారు. యువకులు పెద్ద ఎత్తున స్పందిస్తారు. అయితే మనం ముస్లిమ్స్ యువకుల్ని టార్గెట్ చేస్తూ, అట్లనే ఎస్టీ యువకుల్ని టార్గెట్ చేస్తూ, యువతి యువకులు ఇద్దరు కూడా మహిళలు అండ్ అట్లనే యువకులు కూడా టార్గెట్ చేస్తూ, ఎస్సీ యువకులు యువతులు కూడా టార్గెట్ చేస్తూ నెక్స్ట్ ఇంకో కోచింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం మనం త్వరలో చేసి. వీళ్ళల్లో మనం ఏంటంటే ఎక్కువ మందిని మనం కానిస్టేబుల్ ఉద్యోగాలతో లేకపోతే ఇంకేదైనా వేరే ఉద్యోగాలకు మనం పంపించగలిగితే కనుక తద్వారా కుటుంబాలన్నీ కూడా బాగుపడతారన్నమాట. కుటుంబాలు బాగుపడతాయి. అందరూ కూడా ఏంటంటే మీ అందరిలో కూడా ఏంటంటే ఆ చైతన్యం వచ్చే కొద్దీ, చైతన్యం ఆర్థికంగా అందరూ కూడా బలపడే కొద్దీ తప్పకుండా మీ కుటుంబాల్లో పరిస్థితులు బాగుపడతాయి, ఆ సమాజం కూడా అంతా కూడా బాగుపడుతుంది. అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మైనార్టీలకు జకాత్ ట్రస్ట్ బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రంజాన్ పండుగ నాడు మైనార్టీ పేద మహిళలు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం కూడా బట్టలను పంపిణీ చేసిందన్నారు. మైనార్టీల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీదవారైనటువంటి ముస్లిం సోదరి మనులందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న అంతకుముందు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బట్టల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, దావత్ ఇఫ్తార్లు కానివ్వండి, దానికి తోడుగా ఈరోజు కొంతమంది ముస్లిం మిత్రులు అందరూ కలిసి ఒక ట్రస్ట్గా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషం. ఎందుకంటే చాలా వెనుకబడ్డటువంటి ఈ ముస్లిం మైనార్టీలకు ఎంత చేసినా తక్కువనే కాబట్టి వాళ్ళందరికీ ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి ఇంకా ఇటువంటి ట్రస్టులు రావాలి, చాలా సాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 60-70 సంవత్సరాల నుంచి కూడా ముస్లిం మైనార్టీలను ఎప్పుడైనా ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళను ఇలా పైకి తీసుకురావాలని ఉద్దేశంలో గత ప్రభుత్వాలు లేకుండే, కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత విద్య విషయంలో కానీ వాళ్ళ సంక్షేమ విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా శ్రద్ధ పెట్టి ఈ ముస్లిం మైనార్టీలను మీదకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి, మాలే శరణ్యారెడ్డి, ట్రస్ట్ సభ్యులు అనీస్, సలీం, హన్ను, హషాం, అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.